మనం చాలాసార్లు వింటూనే ఉంటాం, ఒక మూవీకి ముందు ఒక హీరోని అనుకుని కొన్ని కారణాల వల్ల అది వేరొక హీరో చేతిలోకి వచ్చిందని. కొన్నిసార్లు అయితే ఈ మూవీ తిని కాకుండా వేరే హీరో చేసుంటే ఇంకా బాగుండేదని కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని రోల్స్ ఉంటాయి మూవీ రిలీజ్ అయ్యే సమయానికి ఆ హీరో కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రోల్గా మిగిలిపోతాయి. మరే హీరో ఆ రోల్కి సెట్ కారు అనేలా ఉంటాయి ఆ పర్ఫార్మెన్సెస్. అలా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ క్యారెక్టర్కి మరో హీరో ఎవరు సెట్ కారు అనేలా చేసిన 10 రోల్స్ ఏంటో, ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చెప్పబోయే మూవీస్ రిలీజ్ అయ్యే డేట్ని బేస్ చేసుకుని చెప్తున్నది. ఒక హీరో పేరు ముందు చెప్పి మరో హీరో పేరు తర్వాత చెప్పమని కామెంట్ చేయరని ఆశిస్తున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వీడియో మొత్తం చూసాక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెంబర్ 1, పవన్ కళ్యాణ్ యాజ్ బాలు ఇన్ తొలి ప్రేమ. ఈ మూవీలో బాలు క్యారెక్టర్ త్రూఅవుట్ మూవీ మొత్తం మనకి రిలేటబుల్ గా ఉంటుంది. ఎప్పుడు తిడుతూ ఉండే ఫాదర్, సపోర్ట్ చేసే పెదనాన్న, అల్లరి పట్టించే చెల్లి, అండ్ ఏ పని చేసినా అన్నిటిలో తోడుండే ఫ్రెండ్స్. ఈ మూవీలో వీళ్ళంతా చాలా చక్కగా యాక్ట్ చేశారు. ఏ కొంచెం తేడా కొట్టినా పవన్ కళ్యాణ్ విమర్శలకు గురయ్యేవాడు. బట్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు పవన్. మూవీ స్టార్టింగ్ లో సరదాగా జోవియల్ గా బిహేవ్ చేస్తూ దేవకన్య లాంటి హీరోయిన్ తన కంట పడ్డప్పుడు, తనే ఇకపై నా జీవితం అని తను ఫీల్ అయినప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, క్లైమాక్స్ లో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరం అవుతున్నప్పుడు తన పలికే హావభావాలు, నాకు తెలిసి టీఎఫ్ఏ లో అదే ఫస్ట్ టైం. అండ్ కమింగ్ టు సాంగ్స్, ఏమి సోదర అనే సాంగ్ లో ప్రతి చోట తన ప్రేయస్ని తలుచుకుంటూ, ఈ మనసే సాంగ్ లో తనలో ఉన్న ప్రేమని వ్యక్తపరచలేక బాధపడుతూ, అండ్ గగనానికి ఉదయం ఒకటే సాంగ్ లో భగ్న ప్రేమికుడుగా తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఈ రోల్ కి మరొకరిని ఊహించుకోవడం కూడా కష్టమే అని చెప్పాలి. నెంబర్ 2, నితిన్ యాజ్ అంజీ ఇన్ శ్రీ ఆంజనేయం. చాలా మంది హీరోలు ఎన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ వాళ్ళ డ్రీమ్ రోల్ అండ్ వాళ్ళలో ఉన్న ఒక యాక్టర్ ని బయటకు తెచ్చే రోల్ పడదు. కానీ నితిన్ కి మాత్రం తన కెరీర్ స్టార్టింగ్ లోనే అలాంటి రోల్ పడింది. అదే శ్రీ ఆంజనేయ మూవీలో అంజీ రోల్. అర్జున్ లాంటి యాక్టర్ ని ముందు పెట్టుకుని కూడా ఆడియన్స్ ని తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించడం అనేది చిన్న విషయం కాదు. జయం దిల్ లాంటి కమర్షియల్ హిట్స్ చూసిన తర్వాత కూడా ఇలాంటి ప్రయోగం చేసి అందులోనూ యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవడం అంటే నితిన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అండ్ ఈ రోల్ కి మరెవరు సూట్ కారు అనేలా చేశాడు నితిన్. నెంబర్ 3, మహేష్ బాబు యాజ్ పండు అలియాస్ కృష్ణ మనోహర్ ఐపీఎస్ ఇన్ పోకిరి. మహేష్ ని అప్పటి వరకు ఒక కాలేజ్ స్టూడెంట్ గా, ఫ్యామిలీ పర్సన్ గా మనం చూసాం. పోకిరికి ముందు అతడులో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కూడా చూసాం. కానీ ఇంత రెక్లెస్నెస్ రోల్ లో చూడడం అదే ఫస్ట్ టైం. పూరి సినిమాలో హీరోలు అంటే ఆల్మోస్ట్ అలానే ఉంటారు. మరి మహేష్ చేసింది ఏముంది అని అనుకోవచ్చు. పూరి హీరోలందరూ రెక్లెస్నెస్ క్యారెక్టర్ లో పంచ్ డైలాగ్స్ చెప్పినప్పటికీ మహేష్ లో ఉండే ఆ ఇంటెన్సిటీని ఎవరూ మ్యాచ్ చేయలేరు. అందులోనూ విలన్స్ తో వార్నింగ్ సీన్స్ లో అయితే అది స్పష్టంగా కనపడగా, క్లైమాక్స్ లో తను చూపే ఇంటెన్సివ్ పర్ఫార్మెన్స్ అయితే అన్మ్యాచబుల్ అనే చెప్పాలి. నెంబర్ 4, రవితేజ యాజ్ కళ్యాణ్ ఇన్ కిక్ మూవీ. హాస్యానికి అపహాస్యానికి ఒక చిన్న లైన్ ఉంటుంది. ఆ లైన్ గురించి బాగా తెలిసిన మన రవణ ఈ మూవీలో ఎక్కువ శాతం ఉండే కామెడీని తన భుజాలపై వేసుకుని సిచ్యువేషన్ కి తగ్గట్టుగా వేరియేషన్స్ ని చూపిస్తూ ఎమోషనల్ సీన్స్ లో కూడా తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. అయితే ఈ మూవీలో పాప బెడ్ బై ఉండి చెప్పే డైలాగ్ కి రవితేజ ఎక్స్ప్రెషన్స్ మనం అసలు అంతకు ముందు చూడని విధంగా ఉంటుంది. రవణ హిట్ మూవీస్ లోని రోల్స్ ని కొంతమంది రీప్లేస్ చేయగలరేమో, కానీ ఈ మూవీలో కళ్యాణ్ రోల్ కి మన మాస్ రాజానే కరెక్ట్. నెంబర్ 5, అల్లు అర్జున్ యాజ్ కేబుల్ రాజు ఇన్ వేదం. అల్లు అర్జున్ అప్పటి వరకు చేసిన అన్ని మూవీస్ లో బన్నీకి ఒక యాక్టర్ గా మంచి పేరు తీసుకొచ్చిన మూవీ ఏదైనా ఉంది అంటే అది కేబుల్ రాజు రోల్ అనే చెప్పాలి. సాధారణంగా అల్లు అర్జున్ మూవీ చూసి బయటకు వచ్చిన ఆడియన్స్ ని మూవీలో నచ్చిన అంశాల కోసం అడిగితే బన్నీ డాన్స్ అనో ఆర్ ఫైట్స్ అండ్ సాంగ్స్ అనో చెప్తారు. బట్ ఈ మూవీ చూసి బయటకు వచ్చిన వాళ్ళని అడిగితే బన్నీ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అన్నారంటేనే ఈ కేబుల్ రాజు క్యారెక్టర్ ని బన్నీ ఎలా హ్యాండిల్ చేశాడో అర్థమవుతుంది. హీరోయిన్ తో నేను బస్తీలో పెరిగిన వాడినని చెప్పాలనే తపన పడుతున్నప్పుడు హాస్పిటల్లో ఆ డబ్బు దొంగలించిన తర్వాత అండ్ క్లైమాక్స్ లో చనిపోయేప్పుడు బన్నీలోనే గొప్ప పర్ఫార్మర్ మనకి కనబడతాడు. ఇలాంటి రోల్ లైఫ్ టైమ్ లో ఒకసారే వస్తుంది. నెంబర్ 6, ప్రభాస్ యాజ్ బాహుబలి ఇన్ బాహుబలి. ప్రభాస్ అంటే ఒక మాస్ హీరో. చేస్తే కమర్షియల్ మూవీస్ ఆర్ లవ్ స్టోరీస్ మాత్రమే చేయగలడు అని అందరూ ఫిక్స్ అయిపోయిన టైంలో రాజమౌళి ఏ ముహూర్తాన కథ రాసుకున్నాడో తెలియదు, కానీ ప్రభాస్ కోసమే ఆ రోల్ పుట్టింది అనేలా ఉంటుంది. ఆపోజిట్ సైడ్ లో రానా ఉంటే, ఎదుటి తనని ఊడించగల పర్సనాలిటీతో టాలీవుడ్ లో ఏదైనా కటౌట్ ఉందంటే అది ప్రభాస్ ఒక్కడదే అని చెప్పాలి. అండ్ చాలా సీన్స్ లో ప్రభాస్ లోని ఇలాంటి యాక్టర్ కూడా ఉన్నాడా అనేలా మనల్ని ఆశ్చర్యపరిచాడు ప్రభాస్. అమరేంద్ర బాహుబలి కాస్ట్యూమ్స్ మరే హీరో ధరించినా చాలా కామెడీగా ఉంటుంది. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ప్రభాస్ కు లైఫ్ లో వన్ టైం రోల్ అమరేంద్ర బాహుబలి. నెంబర్ 7, విజయ్ దేవరకొండ యాజ్ అర్జున్ రెడ్డి ఇన్ అర్జున్ రెడ్డి ఫిల్మ్. ఏం చెప్పాలి అసలు ఈ రోల్ గురించి? అసలు ఇంటర్వెల్ కి హీరో తన ప్యాంట్లో పిసుకొడుతూ ఉండే సీన్ తో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుందంటే ఆ మూవీ యాక్సెప్ట్ చేయడానికి ఏ హీరో ముందుకొస్తాడు? విజయ్ ఇలాంటి డేరింగ్ స్టెప్స్ చాలానే చేశాడు ఈ మూవీతో. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం హీరో పర్సెప్షన్ లో మూవీని చూస్తూ ఉంటాం. స్టోరీకి రెస్పెక్ట్ ఇచ్చి విజయ్ ఇచ్చిన అవుట్పుట్ కి ఖచ్చితంగా మెచ్చుకోవాల్సింది. అర్జున్ రెడ్డి ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్. ఈ మూవీ చాలా మంది హీరోల నుంచి విజయ్ చేతిలోకి వచ్చింది 100% చెప్పొచ్చు.
ఈ మూవీకి విజయ్ కంటే బెస్ట్ ఇంకెవరూ ఇవ్వలేరని. నెంబర్ 8 జూనియర్ ఎన్టీఆర్ యాజ్ జై ఇన్ జైల్ అవకుశా. ఈ మూవీకి ఎన్టీఆర్ తప్ప ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కరెంట్ జనరేషన్ లో ఏ యాక్టర్ షూట్ అవ్వడాన్ని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అండ్ ఇది యాంటీ ఫ్యాన్స్ కూడా ఒప్పుకునే విషయం. ఒకే మూవీలో మూడు పాత్రలు చేయడం, అందులోనూ ఒక్కొక్కరిది ఒక్కొక్క విభిన్నమైన క్యారెక్టర్ కావడంతో ఎవరిని ఆ రోల్ లో పెట్టినా ఖచ్చితంగా తేడా కొట్టే ఛాన్స్ ఉంది. కానీ అక్కడున్నది అన్నగారి వారసుడు. మూడు రోల్స్ ని చాలా ఈజీతో చేశాడు. ముఖ్యంగా ఆ జే రోల్ అయితే మాత్రం ఎన్టీఆర్ కోసమే పుట్టిందని స్పష్టంగా చెప్పొచ్చు. భవిష్యత్తులో ఏదైనా మూవీలో రావణుడి పాత్ర వేయాల్సి వస్తే ఎన్టీఆర్ మెయిన్ ప్రియారిటీగా అందరూ భావిస్తారనడంలో సందేహం లేదు. నెంబర్ 9 రామ్చరణ్ యాజ్ చిట్టుబాబు ఇన్ రంగస్థలం. రామ్చరణ్ మగధీర తర్వాత చేసిన ఏ మూవీలోనూ తనలో ఉన్న యాక్టర్ గురించి ఆడియన్స్ మాట్లాడుకునేలా చేయలేకపోయాడు. మధ్యలో ధ్రువతో మంచి కంబ్యాక్ ఇచ్చినప్పటికీ అది ఒక రీమేక్ మూవీ కావడం వల్ల ఒరిజినల్ మూవీ చూసిన వాళ్ళకి చరణ్ చేసిన దానిలో కొత్తదనం కనబడదు. వెన్ ఇట్ కమ్స్ టు రంగస్థలం, రామ్ చరణ్ కుమ్మేశాడు. ముఖ్యంగా చిట్టుబాబు బ్రదర్ చనిపోయేప్పుడు అండ్ చనిపోయాక తన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ప్రీ క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది, శత్రువు దొరకలేదని పగ అన్నయ్య పోయిన బాధ రెండింటిని చూపిస్తూ అన్నం తింటున్న సీన్ లో అయితే చరణ్ పలికిన హావభావాలు మరెవ్వరూ చేయలేరనే చెప్పాలి. అందుకే ఈ మూవీకి జీరో హేటర్స్. నెంబర్ 10 నాని యాజ్ అర్జున్ ఇన్ జెర్సీ. నాని ఒక న్యాచురల్ యాక్టర్ అని మన అందరికీ తెలుసు, కానీ మరీ ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేస్తాడా అనేలా తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీ జెర్సీ. ఛాన్స్ దొరికినప్పుడల్లా పెర్ఫార్మెన్స్ తో పిచ్చెక్కించే నాని జెర్సీలో కూడా అదే చేశాడు. చాలా మంది జెర్సీ మూవీలో నాని గురించి చెప్పాల్సి వస్తే ఆ ట్రైన్ సీన్ గురించి ఉదాహరణగా తీసుకుంటారు, కానీ నాని మూవీ మొత్తం అర్జున్ అనే రోల్లో ఒదిగిపోయాడు. మెయిన్ గా ఫ్యామిలీ మ్యాన్ క్యారెక్టర్ లో అయితే జీవించాడనే చెప్పాలి. ఇప్పటికైతే నాని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదే, కానీ ఫ్యూచర్ లో ఇంకా బెస్ట్ ఇచ్చి ఇది మర్చిపోయేలా చేయాలని ఆశిస్తున్నాం. సో గైస్ దాట్స్ ద వీడియో. మీకు వీటిలో బాగా ఇష్టమైన రోల్ ఉంటే కామెంట్ చేసి, ఒకవేళ ఆ రోల్ కి ఆ హీరో కాకుండా వేరే హీరో సెట్ అవుతాడు అని మీకు అనిపించిన సందర్భాలుంటే కూడా కామెంట్ సెక్షన్ లో తెలపండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.